हेलो फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम टू आवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स ई रोजु मन चैनल्लो चल चलनी कुल्फी एला तैयार चेसुकोलो चूद्दामंडी। ई समर लो చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చల్లచల్లగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది, అంటే ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదా ఇలాంటి కుల్ఫీలు కానీ తినాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి కదా, సో ఇంట్లోనే ఇలా చల్లచల్లగా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కుల్ఫీ చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే, కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి కుల్ఫీ రెడీ అయిపోతుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా హోమ్ మేడ్ పర్ఫెక్ట్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మొదటగా యాడ్ చేసుకుంది బాదం పప్పు. బాదం పప్పు ఒక 50% వరకు రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పులు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే బాదం పప్పు మనకు కొంచెం టైం తీసుకుంటుంది కదా రోస్ట్ అవ్వడానికి. ఇవి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఇంకా పిస్తా అలాగే వాల్నట్స్ కానీ ఇంకా ఉంటాయి కదా ఖర్జూరం, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. హెల్దీ రెసిపీ కాబట్టి ఏం పర్వాలేదు. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో, ఇంకా నేను ఘీ ఏమి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అందులోనే ఒక చిన్న బౌల్తో రైస్ యాడ్ చేశానండి. బియ్యం రా రైస్ అండి ఇది. సో వీటిల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అలాగే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది ఇలాచి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలాచిలోని ఓన్లీ సీడ్స్ ఒక్కటే యాడ్ చేస్తున్నానండి. ఆ పైన తొక్కలు ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకోండి, మనకి అవసరం అవుతాయి లాస్ట్లో, పడేయొద్దు. సో ఇక్కడ నేను ఒక 2-3 ఇలాచి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒకేసారి నేను టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ యాడ్ చేస్తున్నానండి, అంటే ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా లేదా కొంచెం తక్కువ కావాలన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మరీ మెత్తగా అలాగని చెప్పి మరీ బరకబరకగా గ్రైండ్ చేసుకోకూడదండి, ఒక రకంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకి ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ పడుతుంది మొత్తం ఈ రెసిపీకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇలా కుల్ఫీకి కానీ లేదా ఐస్ క్రీమ్స్కి కానీ కేక్స్కి కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకి మంచిగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి రెసిపీ అనేది. సో ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నది, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టొద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10-15 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం రైస్ యాడ్ చేసాం కాబట్టి మనకి బాగా మెత్తగా రావాలి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 కంటైనర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇలా ఫిల్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఇలా గాజు సీసాలు లాంటివి కానీ లేకపోతే
नार्मल गा ग्लासेस गानी लेदा बाउल्स गानी उंटाई कदा वाटिल लैना मीरु फिल चेसि पेट्टुकोवच्चु अंड नेनु इक्कड पैना टापिंग लांटि चेस्तुन्नानंडि एंटंटे अदि मनकि बादं पप्पु उंटुंदि कदा इला सन्न सन्नगा चाप चेसुकोनि बादं पप्पु याड चेसुकुन्नानु अलागे इंदाक इलाची मनं లోపల సీడ్స్ ఒకటే యూస్ చేసుకున్నాం కదా సో అందుకని చెప్పి పైన ఇలా నేను చేస్తున్నాను నార్మల్గా అయితే పిస్తా ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో నాకు పిస్తా ఇంట్లో లేదు సో అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి టేస్టీగా చేయడానికి ట్రై చేశాను అన్నమాట టేస్టీగా అలాగే కలర్ఫుల్గా చూసారు కదా మనకి పక్కా కుల్ఫీలాగా వచ్చేసింది కదా టెక్స్చర్ అనేది అండ్ నేను ఇక్కడ మూత పెట్టి బాగా క్లోజ్ చేసేస్తున్నాను మీరు నార్మల్గా గ్లాసెస్లో కానీ లేదా ఇవి ఉంటాయి కదా బౌల్స్లో కానీ పెట్టినప్పుడు మూత ఖచ్చితంగా పెట్టాలండి లేకపోతే వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి సో ఇలా మనం మూత పెట్టి కవర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కుల్ఫీ సో చూడండి ఇలా నేను ఇక్కడ గాజు సీసా తీసుకున్నాను సో అదే చూపిస్తున్నాను మీకు మరొకసారి మీకు మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది చూసారు కదా ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ కంటైనర్స్ని డీ ఫ్రిజ్లో పెట్టుకొని ఒక 6 to 8 hours వరకు అలాగే ఉంచేయాలండి అలా ఉంచితేనే మనకి పర్ఫెక్ట్గా కుల్ఫీ షేప్ అనేది వస్తుంది టెక్స్చర్ అనేది వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఓకేనా 8 hours తర్వాత కలుస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి 8 hours అయిపోయిందండి యాక్చువల్గా నేనైతే ఇది నైట్ చేసి డీ ఫ్రిజ్లో పెట్టేశానండి మార్నింగ్ కల్లా మనకి కుల్ఫీ రెడీ అయిపోయింది మార్నింగ్ టైంలో మనం చేసుకుంటే ఏంటంటే ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఊరుకుని ఫ్రిజ్ తీసి చూసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా నైట్ టైం చేసుకోండి పిల్లలకి సర్ప్రైజింగ్గా కానీ అనిపిస్తుంది ఒకసారి తీసి చూద్దాం ఎలా వచ్చింది టెక్స్చర్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఇలా హెల్దీ రెసిపీస్ అలాగే చల్లచల్లని కూల్గా ఉండే రెసిపీస్ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక రీఫ్రెష్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వలన ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి ఓకేనా మరో చక్కటి యూస్ఫుల్ అయ్యే రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ స్టే అట్ హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్